मनबोल मंडलम वीरंपल्ली ग्रामंलो बाजुडी बाजुडु आयन जगनमोहन रेड्डी एलक्षन अप्पुडु मम्मल्नि करंट चार्जीलु पेंचकपोयिना ये वस्तुवुल धरलु पेरगकपोयिना बाजुडी बाजुडु अनि चेप्पेसि अबद्धालु चेप्पि अधिकारंलोकि वच्चाडु। ई रोजु जनालकि ये वस्तु मीद एंत रेटु पेरिगिंदि मेमु एन्नि पनुलु चेशां वाळ्ळु एं चेस्तुन्नारु अनि चेप्पि चेप्पेदानिकि ई कार्यक्रमं एंचुकुन्नां। इंटिंटिकि तिरुगुतुन्नां వాస్తవాలు వాళ్ళ ముందు పెడుతున్నాం। ఆయన మాదిరిగా మేము పచ్చి అబద్ధాలు కొయిలే, మేము కరెంట్ ఇళ్ళ కరెంట్ ఛార్జీలు పెంచలే, ఆయన ఇప్పుడు 7 సార్లు పెంచాడు, మేము పెంచామని తగ్గిస్తాం అన్నాడు, నేను 9 గంటలు రైతులకు కరెంట్ ఇస్తే 12 గంటలు ఇస్తాను అన్నాడు, ఇప్పుడు 7 గంటలు కరెంట్ ఇస్తున్నాడు, ఆ రియల్ రైతుల్ని అయితే నాశనం చేసేస్తున్నాడు। ఇటువంటి ఎన్నని చెప్పంటారు, మేము ఏట్లో పోయి ఇసుక ఉచితంగా ఇస్తున్నాం, ఈ రోజు దాన్ని డబ్బు పెట్టి కొనాలా, ఇక ఆయన భారతీయ సిమెంట్ రేట్ దగ్గర నుంచి అన్ని వస్తువులు పూర్తిగా పెరిగిపోయే పరిస్థితి, డీజిల్ పక్కన కర్ణాటక బోర్డర్ లోకి ఎంటర్ అయితే 88 రూపాయలు, ఇక్కడికి వస్తే 100 రూపాయలు, అక్కడ తమిళనాడుకి పోతే 10 రూపాయలు తక్కువ ఒక లీటర్ మీద। ఇక ఎవరైనా సరే మీరేమే ఆ ప్రొహిబిషన్ పెట్టలే, మేము పెడతామని నువ్వే చెప్పావు, వచ్చి బాధేస్తున్నావు సాయంత్రం ఒక పెట్ చేసుకోవాలంటే పాపం 150 250 350 నేనెవరు చెప్తున్నారు అది సరిగా ఎక్కటం లేదంట, రెండు దాగితే అంత ఎక్కటం లేదంట, మళ్ళీ గంటకి దిగిపోతుందంట, అందుకని ఒక పక్కన కాళ్ళ నొప్పులు తొడల నొప్పులు ఒళ్ళు నొప్పులు వస్తున్నాయి, ఇంకెవరో జగన్మోహన్ రెడ్డి ఇచ్చి వాళ్ళకి ఒళ్ళు పట్టాల్సిందే, ఆయన ముందు కదా మంచి మందులు తాగేదానికి లేదు, ఆయన చెప్పిన ముందే తాగాల, ఎక్కడ న్యాయం అని చెప్పేసి నేను అడుగుతుండా। ఈ రాష్ట్రంలో స్వేచ్ఛగా స్వతంత్రంగా బతికే హక్కు లేదు, వైసీపీ నాయకులు పోలీసుల కనుసన్నల్లో బతకాల, పండించుకున్న ధాన్యం అమ్ముకునేదానికి దిక్కు లేదు, ఒక్క నెల్లూరు జిల్లాలో 3 ఏళ్లలో మొదటి పంటలు 3 రెండో పంటలు 2 కలిపి ధాన్యంలో మద్దతు ధరతో కంపేర్ చేసుకుంటే 3000 కోట్లు, 3 కోట్లు కాదు 30 కోట్లు కాదు 3000 కోట్లు నష్టం। ఇప్పుడు ఆయన వ్యవసాయ మంత్రి వచ్చినాడు ఆయన చెప్పాడు, ఆయన మొన్న భలే స్టేట్మెంట్ ఇచ్చాడు, పట్టలు స్ప్రేయర్లు ఇచ్చేస్తా అంటే ఇక్కడ నుంచి 4 ఏళ్ళు అయిపోయింది, ఇంకా ఏమి యంత్రాలు రోటివేటర్లు కల్టివేటర్లు హార్వెస్టర్లు చిన్న ట్రాక్టర్లు పెద్ద ట్రాక్టర్లు ఏం లేవంట, డ్రిప్ ఇరిగేషన్ లేదంట, మైక్రో న్యూట్రియన్స్ లేవు, భూసార పరీక్షలు లేవు, పట్టలు ఇచ్చేస్తా అంట, గొప్ప విషయం, ఆయన కాకాని మంత్రి అయిన తర్వాత పట్టలు ఇస్తున్నాడంటే ఆయన రైతులందరూ పోయి సత్కరించాల్సిందే।